కనుక సో అదోలా కంపారిజన్ రావడంలో ఆశ్చర్యం లేదు బట్ పరిస్థితులు ప్రదేశాలు రాజకీయాలు నేపథ్యం వేరునప్పుడు పూర్తిగా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు రైట్ ఇక కేటిఆర్ కామెంట్స్ కి సంబంధించి మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ మైనారిటీలు బీసీల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని కామెంట్ చేయడంతో పాటు రేవంత్ రెడ్డి మీద ఒక కామెంట్ చేశారు కేటిఆర్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న రేవంత్ రెడ్డి తో తెలంగాణకు కొత్త సమస్యలు వస్తాయి అంటూ ఏంటి కేటిఆర్ చెప్పిన కొత్త సమస్యలు ఏమయి ఉండవచ్చు ఆయన అభిప్రాయం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశాయని చెప్పి బిఆర్ఎస్ అలే చెప్తూ ఉంటారు ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్సీ అని అన్నట్లే బిఆర్ఎస్ లో కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు భావజాలం ఉన్న వాళ్ళు అంటున్నారు మీకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్సీ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీలో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్యు నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తెలియని వాళ్ళ కొరకు ఆర్ఎస్ఎస్ అందరికీ తెలుసు ఆర్ఎస్యు గతంలో పీపుల్స్ వార్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం ఎందుకంటే నేనే ఉస్మానియా యూనివర్సిటీలో 40 ఏళ్ల క్రితం విద్యార్థి ఇప్పుడు దాసో శ్రవణ్ అన్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నా ప్రయోజనం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగంలో మురళీధర్రావు ఇప్పుడు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శశిధర్ రెడ్డి ఇప్పుడు జనగామ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దశ్మంత్ రెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాష్ రెడ్డి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వీళ్ళంతా కంటెంపరీస్ సో మరి ఆయన అప్పుడు ఏబీవీపీ నాయకుడిగానే ఉన్నాడు ఇప్పుడు మరి బీఆర్ఎస్లో లేడా ఇక ఆర్ఎస్సీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ములుగులో సీతక్క పైన పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఎవరు మావోయిస్టు నేపథ్యం ఉన్న వాళ్ళు కారా సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఉన్నారు మధ్యలో వాళ్ళు కూడా ఉన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ నుంచి పోటీ చేస్తున్నాడు టాటా మధు బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ వీళ్ళిద్దరూ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిపిఎం అనుకూల విద్యార్థి విభాగానికి నాయకులు సైన్స్ కాలేజీలో జనరల్ సెక్రటరీగా పల్లా రాజేశ్వర రెడ్డి పోటీ చేశాడు సో టాటా మధు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఉన్నాడు సో ఇంతమంది ఉన్నారు కదా సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినంతను బీఆర్ఎస్లో ఉన్నాడు కదా ఇప్పుడు ఇక భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నారు ఆర్ఎస్ఎస్లో ఉన్న నేపథ్యం ఉన్న వాళ్ళు ఎలాగూ ఉంటారు బీజేపీ నేతలంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే కానీ అదే సమయంలో నక్సలైట్ విద్యార్థి నేపథ్యం ఉన్న ఈటల రాజేందర్ లేడా ఇప్పుడు నేనే సీఎం అంటాను కదా ఆయన బీజేపీ ఆయనను ప్రొజెక్ట్ చేస్తోంది కదా ఆయన నేపథ్యం ఏది ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు కాదు ఆయన మాకన్నా యూనివర్సిటీ టైంలో సీనియర్ కొంత 1-2 ఇయర్స్ అనుకుంటాను అలాగే మీకు దిలీప్ ఉన్నాడు మాజీ ఎమ్మెల్సీ ఆయన పీడిఎస్ నాయకుడు ఆయన ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన బీజేపీలో లేడా సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు నేపథ్యం ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు మీకు ఉదాహరణ చెప్పాను దిస్ ఈజ్ నో ఎక్సెప్షన్ కాంగ్రెస్లో ఎలాగో ఉంటారు కాంగ్రెస్ యొక్క ప్రత్యేకత అది జైపాల్ రెడ్డి ఒకసారి అన్నాడు కాంగ్రెస్ నుంచి మా పార్టీ ఎంత విశాలమైంది అంటే దీంట్లో లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు రైట్ ఎక్స్ట్రీమిస్టులు హిందూ ఫండమెంటలిస్టులు ముస్లిం ఫండమెంటలిస్టులు సెక్యులరిస్టులు నికార్సైన క్యాపిటలిస్టులు లేబర్ ట్రేడ్ యూనియనిస్టులు ఇలా అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు అని ఇక మాజీ ముఖ్యమంత్రి అంజయ్యన్నాడు ఇది ఒక పవిత్ర గంగా నది లాంటిది ఎవరైనా మునిగి దీంట్లో పవిత్రం కావచ్చు అని కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటికల్ ఆర్కిటెక్చరే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ పెద్ద ఒక అంబ్రెల్లా కోయలిషన్ అనేక రకాల సోషల్ క్లాసెస్ భారతీయ సమాజంలో ఉన్న వైవిధ్యం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉంది భారతీయ అందుకే కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఒక రకంగా మాట్లాడితే ఇంకో నాయకుడు ఇంకో రకంగా మాట్లాడుతుంటారు చాలా మీకు కంప్లీట్లీ డైవర్జెంట్ రాజకీయ నేపథ్యాలు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉన్నారు దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం అంతర్గత దాని స్వభావం అది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాట కాలంలోనే భిన్నమైన రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు దేశ స్వాతంత్రం కొరకు కాంగ్రెస్ను వేదికగా భావించారు కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నుంచే కమ్యూనిస్ట్ పార్టీలు ఎదిగాయి మీకు ఇవాళ కమ్యూనిస్టు నేతలుగా ఉన్నవారు కమ్యూనిస్టు పార్టీకి సన్నిహితంగా ఉండే విద్యార్థి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మహాసభలు నెహ్రూ గారు ప్రారంభించారు ఆ రోజుల్లో
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సిపి అనుబంధ ట్రేడ్ యూనియన్ లకు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అటెండ్ అయ్యారు. అందువల్ల భారత స్వాతంత్రోద్యమంలోనే ఒక పొలిటికల్ ఫార్మేషన్ ఉందని కాంగ్రెస్ ఒక లిబరల్ డైవర్స్ పొలిటికల్ ఆర్కిటెక్చర్గా ఎమర్జ్ అయింది. తర్వాత స్వాతంత్ర అనంతరం కూడా ఒక సెంట్రిస్ట్ పార్టీగా అన్ని రకాల ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు అందులో ఉన్నమాట నిజం. అందువల్ల రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నది, తెలుగుదేశం నేపథ్యం ఉన్నది, అన్ని నేపథ్యాలు ఉన్నమాట నిజం. ఈవెన్ టీఆర్ఎస్ నేపథ్యం కూడా కొంతకాలం ఉంది. సో అందువల్ల అయితే ఎందుకు మరి కేటీఆర్ ఈ మాట అంటున్నాడు అంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దాట్. రెండు రకాల కారణాలు ఇస్తే కేటీఆర్ పదే పదే ఆర్ఎస్ఎస్ నేపథ్యం రేవంత్ రెడ్డికి ఉంది అని. ఎందుకంటే ఆయన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎం అభ్యర్థిగా ఫోకస్ అయి ఉన్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా వన్ ఆఫ్ ద కీ కంటెండర్స్ కదా సీఎం పోస్ట్కు కాంగ్రెస్ గెలిస్తే. సో ఆయనను టార్గెట్ చేయడంలో కారణం ఏంటి అంటే ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న వాదన కాంగ్రెస్ పెడుతోంది, కాంగ్రెస్ తరఫున రేవంత్ పెడుతున్నాడు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ ఏంటంటే అది బాగా జనంలోకి పోయింది. మనకు సినిమా పాట చూడు, సుద్దాల అశోక్ తేజ రాసిన పాట లవ్ స్టోరీ పాట, అది పొమ్మంటే పోదురు చలియా.